ఆంధ్ర రాష్ట్ర పునర్నిర్మాణానికి తొలి అడుగు. ఆంధ్ర పట్టభద్ర ఓటర్లకు విజ్ఞప్తి. ప్రపంచంలోనే అత్యద్భుతమైన ఆరు భవిష్య నగరాల్లో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఒకటి అని అమెరికాలోని ప్రతిష్టాత్మక ఆర్కిటెక్చరల్ డైజెస్ట్ మ్యాగజైన్ వారం కిందట ఓ కథనం రాసింది. కానీ ఇప్పుడు ఆ రాజధాని అమరావతి పరిస్థితి ఏంటో మీ అందరికీ తెలుసు. తెలుగుదేశం హయాంలో సుమారు 10,000 కోట్ల రూపాయల ఖర్చుతో రాజధానిలో చేపట్టిన నిర్మాణాలు శిథిలాలుగా మిగిలాయి. ఇక ఆంధ్రుల 7 దశాబ్దాల కల పోలవరం కూడా వైసీపీ నిర్వాకంతో కలగానే మిగిలిపోయింది. తెలుగుదేశం పార్టీ హయాంలో 10,585 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి 72% పనులను పూర్తి చేస్తే వైసీపీ వచ్చి పోలవరం ఇప్పట్లో పూర్తయ్యే అవకాశమే లేని పరిస్థితి తెచ్చింది. ఇక నీటిపారుదల రంగానికి తెలుగుదేశం పార్టీ హయాంలో 68,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 62 ప్రాజెక్టుల పనులు చేపట్టి 23 ప్రాజెక్టులను పూర్తి చేస్తే వైసీపీ వచ్చాక ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేదు. తెలుగుదేశం పార్టీ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా 25,000 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం జరిగింది. మరి ఇప్పుడో ఏ రోడ్డు చూసినా గుంతలమయమే. 4 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ను అన్ని రంగాల్లోనూ ధ్వంసం చేసింది వైసీపీ ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ను పునర్నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది. విద్యావంతులారా, ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం బలపరిచిన అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించండి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థుల గెలుపు ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి తొలి అడుగు.